సినీ నటుల్ని చూసేందుకు జనం ఎగబడడం మన దేశంలో సర్వసాధారణమైన విషయమే. వారితో సెల్ఫీలు దిగాలని, కరచాలనం చేయాలని కోరుకునే అభిమానులెందరో. విధుల్లో ఉన్న అధికారులు కూడా ఇందుకు అతీతులేం కాదు. నటీనటులు కల్పిస్తే విధులన్నీ పక్కన పెట్టేసి వాళ్ళతో ఆటోగ్రాఫ్లు, సెల్ఫీలు తీసుకున్నటువంటి అధికారులు ఎందరో ఉన్నారు. సినీ నటుల్ని అంతగా ఆరాధించే వేళ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్కి ముంబై విమానాశ్రయంలో షాక్ తగిలింది. సెక్యూరిటీ చెక్ని పట్టించుకోకుండా వెళ్తున్న సల్మాన్ను ఆపేసిన ఒక యువ సిఐఎస్ఎఫ్ అధికారి తొలుత వాటిని పూర్తి చేయమని కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్ని చుట్టేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే, టైగర్ 3 సినిమా షూటింగ్ కోసం రష్యా వెళ్లేందుకు సల్మాన్ ఖాన్ ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించడానికి ముందు తప్పనిసరిగా సెక్యూరిటీ చెక్ చేయించుకోవాల్సిండగా సల్మాన్ అదేమి పట్టనట్టు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పుడు సల్మాన్కి ఊహించని అనుభవం ఎదురైంది. ఎంట్రన్స్ వద్ద ఉన్న ఒక యువ సిఐఎస్ఎఫ్ అధికారి సల్మాన్ లోపలికి వెళ్లకుండా అడ్డుకొని తొలుత సెక్యూరిటీ చెక్ చేయాలని కోరారు. అదే సమయంలో సల్మాన్ ఫోటోస్ తీస్తున్న ఫోటోగ్రాఫర్స్ని వెనక్కి వెళ్లాల్సింది కోరడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియోలో మొత్తానికి అన్నీ వినిపిస్తోంది. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని ఈ వీడియోని పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్గా మారింది. మొత్తానికి నువ్వు ఎవరైతే నాకే, రూల్స్ ఈజ్ రూల్స్, రూల్స్ ఫర్ ఆల్ అంటూ ఆ యువ అధికారి చేసిన పనికి పలువురు ప్రశంసిస్తూ ఉన్నారు. సల్మాన్ ఖానే కాదు, ఆ ప్లేస్లో ఇంకెవరున్నా పాపం ఈ అధికారి పంపించేవాడు కాదేమో, కాబట్టి రూల్స్ అన్నీ పాటించి ఖచ్చితంగా చేస్తేనే సల్మాన్ని అక్కడి నుంచి బయటకు పంపించినట్టుగా టాక్. ఏది ఏమైనా ఆ అధికారికి మాత్రం అందరూ పొగడ్తలతో ముంచెత్తేస్తూ ఉన్నారు. ఇక ఇంటర్నేషనల్ లెవెల్లో సల్మాన్కి అంత పాపులారిటీ ఉంది, అలాంటి వ్యక్తిని నిలబడి క్వశ్చన్ చేసి రూల్స్ పాటించమన్నాడంటే ఆయన గెట్స్కి మెచ్చుకోవాలి.